బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సంగారెడ్డి నియోజకవర్గ ముద్ర సామాజిక వర్గానికి చెందిన పులిమామిడి రాజు గత రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ్యుల జాబితాను విడుదల చేయడంతో సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా చింత ప్రభాకర్ ప్రకటించడంతో ఈసారి ఎలాగైనా ముద్ర సామాజిక వర్గంలో తనకు టికెట్ వస్తుందని అనుకున్నా కానీ వాటికి గత 2013 నుంచి నేటి వరకు అనేక కార్యక్రమాలకు వెన్నెట్టే ఉండి సేవలు అందించడం జరిగిందని కానీ తనను గుర్తించకపోవడం బాధాకరమన్నారు. అందుకోసమే 11 సెప్టెంబర్ తన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభతో బీజేపీలో చేరడం జరుగుతుందన్నారు. కావున సంగారెడ్డి నియోజకవర్గం ముదిరాజ్ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రాజకీయ కార్యాచరణను ప్రకటిద్దాం రండి అని పిలుపునిచ్చారు. మొన్న ప్రకటించిన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల జాబితాలో 115 అభ్యర్థులను ప్రకటిస్తే ఒక్కరు కూడా మా ముదిరా సామాజిక వర్గానికి చెందిన వారిని ప్రకటించకపోవడం తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసింది. నేను గత 2013 నుంచి కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్లో క్రియాశీలకంగా చాలా పార్టీకి చాలా రకాలుగా సేవలు చేసినాం. నేనే కాకుండా మా ముదిరా సామాజిక వర్గం కూడా ఉద్యమంలో కూడా ఎంతోమంది అమరులయ్యారు. మా పోలీస్ కిష్టన్న కూడా తుపాకీతో కాల్చుకొని ఇదే నా చివరి మరణం కావాలని కూడా అమరుడు కావడం జరిగింది. అయినా కూడా మా బీఆర్ఎస్ పార్టీలో ఒక్క సీటు కూడా 115 నియోజకవర్గాలు ప్రకటిస్తే ఒక్క సీటు కూడా ఆ ముదిరాజ్కులకు కేటాయించకపోవడం మమ్మల్ని తీవ్ర నిరాశకు విస్మృతులకు గురిచేసింది.